హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు లహరి వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మామిడికాయతో ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మ్యాంగో మిల్క్ కేక్. మామిడికాయ అలాగే పాలతో తయారు చేసుకునే ఈ కేక్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మామిడికాయతో ఇలా స్వీట్ రెసిపీని తయారు చేసుకుని చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా మనం మ్యాంగో మిల్క్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిల్క్ కేక్ తయారు చేసుకోవడం కోసం మనం ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి. మామిడికాయ నీట్గా వాష్ చేసుకుని పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకుందాం. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దానిలో మనం 2 కప్పుల పాలను యాడ్ చేసుకుందాం. అంటే 1/2 లీటర్ పాలండి. 1/2 లీటర్ పాలను వేసుకుని ఈ పాలను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాలు మనం పాలను బాయిల్ చేసుకుంటే పాలు చూడండి ఎంత చక్కగా బాయిల్ అయ్యాయో. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ ఉంది కదండి, ఆ మ్యాంగో పేస్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మ్యాంగో పేస్ట్ అంతా పాలలో బాగా కలిసేలాగా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మామిడికాయ గుజ్జు మొత్తం పాలలో కలిసి పాలు చూడండి ఈ విధంగా అవుతాయి. చూడండి, పాలు ఈ విధంగా విరగడం స్టార్ట్ అవుతాయి. ఈ పాలను మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. దీంట్లో నేను ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. కాసేపు మనం పాలను ఈ విధంగా మరిగించుకుంటూ ఉంటే పాల క్వాంటిటీ చూడండి సగం అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం 1/2 కప్ పంచదార అలాగే 1/2 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. పంచదార 1/2 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి, ఎందుకంటే మనం వాడిన మామిడికాయ కూడా స్వీట్గా ఉంటుంది కదండి. ఈ మిల్క్ పౌడర్ని ఉండలేమీ కట్టకుండా మొత్తం పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. కాసేపు మనం ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు చూడండి ఈ విధంగా దగ్గరకు అవుతాయి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలో మనం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుందాం. యాలకుల పొడిని వేయడం వల్ల ఈ స్వీట్ మంచి ఫ్లేవర్తో మరింత రుచిగా ఉంటుంది. పాలు దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మీరు దీన్ని కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకోండి మాడిపోతుంది, అలాగే స్వీట్ టేస్ట్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. దీంట్లో మనం 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని అంతా బాగా కలిసేలాగా నెయ్యి మొత్తం ఈ స్వీట్లో కరిగేలాగా కలుపుకుందాం. ఈ విధంగా మనం మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటే చూడండి స్వీట్ ఈ విధంగా దగ్గరకు అవుతుంది, అలాగే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్ని కానీ లేదంటే ఒక గిన్నెను కానీ తీసుకుని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకుని దీన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మ్యాంగో మిల్క్ కేక్ పైన ఫైన్గా చాప్ చేసుకున్న పిస్తాను యాడ్ చేసుకుందాం. ఈ పిస్తా అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. దీన్ని మనం స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుందాం. ఈ ప్లేట్ని మనం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ కేక్ గట్టిపడి పూర్తిగా సెట్ అవుతుంది. 1 అవర్ తర్వాత నేను ఈ కేక్ని బయటకు తీసానండి. దీన్ని మనం నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో మిల్క్ కేక్ రెడీ అయిపోయినట్లే. ఈ మ్యాంగో మిల్క్ కేక్ తయారు చేసుకోవడానికి మనకి కాస్త ఎక్కువ టైం పట్టినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన మ్యాంగో స్వీట్ని తయారు చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.